వెంకటేశాయ్య ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంస వాహనంపై వీణాపాణిగా శ్రీ కళ్యాణ వెంకన్న దర్శనం. బ్రహ్మోత్సవాలతో పులకిస్తున్న శ్రీనివాస మంగాపురం. కపిలేశ్వరుడికి చంద్రప్రభ వాహన సేవ. తిరుపతి కపిల తీర్థంలో బ్రహ్మోత్సవ శోభ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. సపరివార సమేతంగా స్వామివారికి దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. చాళుక్య రాజుల వైభవాన్ని రాజదర్పాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక నిలయం మహబూబ్ నగర్ జిల్లా గంగాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం. ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి వార్షిక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి స్వామివారికి హంసవాహన సేవ కన్నడ పండుగ జరిగింది. ముందుగా సర్వాలంకార శోభితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఊంజల్ మండపంలో కొలువు తీర్చి వేదం నాదం గానం సహితంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు భజనలు కళా ప్రదర్శనల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు వీణాపాణి అలంకరణలో హంస వాహనంలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇక శ్రీనివాస మంగాపురంలో స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనశాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. స్వామివారి ఉత్సవ వైభవాలను తిలకించిన భక్తులు అంతే భక్తి భావంతో ఈ పుస్తక ప్రదర్శనశాలను సందర్శించి పలు రకాల ఆధ్యాత్మిక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. చంద్రప్రభ వాహనంపై చంద్రశేఖరుడి దివ్య దర్శనంతో తిరునగరి వాసులు పులకించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రెండవ రోజైన బుధవారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై, అదేవిధంగా శ్రీ కామాక్షి అమ్మవారు తిరుచిపై తిరుపతి పురవీధుల్లో విహరించారు. చల్లని వేళ వెన్నెల కాంతుల నడుమ ఆహ్లాద భరితంగా సాగిన శ్రీ కపిలేశ్వరుడి వాహన సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామి అమ్మవార్లను కర్పూర నీరాజనాలతో సేవించి తరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు జరిగే స్వామివారి రాపత్తు ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని విశ్వక్సేనులను ఆళ్వార్లను కళ్యాణ మండపంలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై టీటీడీ ప్రదిజర్ స్వామి చిరంజీవ స్వామివారి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పఠనం శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్పమాల కైంకర్యంతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏకాంగి ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో నిఘా భద్రత వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా పలు ప్రాంతాల్లో దాదాపు 1494 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 280 కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తెలిపారు. తిరుమలలో బుధవారం టీటీడీ నిఘా భద్రతా వ్యవస్థ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ తిరుమలలోని భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు వివరించారు. సుమారుగా 1494 కెమెరాస్ సీసీటీవీ కెమెరాస్ అనే సరికొత్త సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ రాబోతుంది. దానిలో భాగంగానే ఫేజ్ 1 కార్యక్రమం సుమారుగా 280 కెమెరాస్ హై సెక్యూరిటీ జోన్ తిరుమల ఆలయం మాడ వీధిలో రాబోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తవుతున్నాయి. ఎంఎస్ఐసి ఆధ్వర్యంలోని
ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత తొందరగా పూర్తి చేయడం కోసం అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనులు వేగవంతం చేసింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఐసి జిఎం గారు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇతర అధికారులకి, మా విజిలెన్స్ అండ్ విఎన్ఎస్ రవీంద్ర రెడ్డి గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. విశాఖ జిల్లా అనకాపల్లిలోని సీతానగరం గోవిందుడి నామస్మరణలతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై విశేష అలంకరణలు కొలువుదేరిన స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందుడి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. భూ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీ చండీశ్వర స్వామి క్షేత్ర పాలకుడైన శ్రీ వీరభద్ర స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ పూజ, అంకురార్పణ తదితర క్రతువులను పూర్తి చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలు తరలి రావాలని కోరుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ గోపురానికి సున్నం వేశారు. ఆలయ ఆవరణలో అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. స్వామి అమ్మవార్ల వాహన సేవలకు వివిధ వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇక భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మండలం గంగాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ క్షేత్రం కళలకు కాణాచిగా, కోరిన కోరికలు తీర్చే కల్పధామంగా ప్రసిద్ది చెందింది. అణువణువు సమున్నతమైన శిల్పకళా సంపదతో వెలసిల్లుతున్న గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. లక్ష్మీ చెన్నకేశవుడిగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం శిల్పకళ శోభితంగా ఆకట్టుకుంటున్న వైష్ణవ ధామం. దేవసేన నదీ తీరంలో ఒదిగిపోయిన 11వ శతాబ్దం నాటి పురాతన క్షేత్రం, కోరిన కోరికలు సిద్ధింపచేసే చెన్నకేశవ స్వామి లీలా వైభవం, చాళుక్యరాజుల వైభవాన్ని, రాజదత్తాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక నిలయం. అదే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. ప్రశాంత వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా అద్భుత శిల్ప కళారీతిలో దర్శనమిస్తున్న ఈ దివ్యధామమే గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ నిలయం. 11వ శతాబ్దంలో త్రైలోక్యమల్ల సోమేశ్వరుడనే చాళుక్యరాజు పాలనా కాలంలో నిర్మించిన ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. జలగలతో ఉట్టిపడే దేవసేన నదీ తీరంలో ఎంతో అందంగా అమరిపోయిన ఈ పురాతన క్షేత్రానికి ఆసక్తికర స్థల పురాణం ఉంది. పూర్వం దేవసేనుడు అనే రాజు కరువు కాటకాలతో అల్లాడుతున్న తన రాజ్యాన్ని క్షామం నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటూ గంగాదేవి కోసం ఘోర తపస్సు చేశాడట. అనుగ్రహించిన గంగాదేవి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో దేవసేన నదిగా ఆవిర్భవించి చుట్టుపక్కల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తోంది. అందుకే ఈ గ్రామం గంగాపురంగా పేరొందినట్లు ఐతిహ్యం. కృతయుగంలో మత్స్యపురి అని, త్రేతాయుగంలో దూరిత కొలహనమని, ద్వాపరయుగంలో మాయాపురం అనే నామధేయాలతో దేవసేన నది వినితికెక్కినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి పురాణ ప్రాభవాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలోకి అడుగు పెడుతూనే అలౌకికమైన ఆధ్యాత్మిక భావన భక్తుల మనస్సులను పులకింపచేస్తుంది. అబ్బురపరిచే ఆలయ సౌందర్యం భక్తులకు నేత్రానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక శిల్ప కళా సౌరభం అలనాటి రాజుల రాజసానికి అద్దం పడుతుంది. స్తంభాల తరహాలో ఉన్న ఎత్తైన ఆధ్యాత్మిక నిలయం చుట్టూ గజరాజుల విగ్రహమూర్తులతో దివ్యత్వాన్ని ఆవిష్కరిస్తుంది. భిన్నంగా
విలక్షణంగా కనువిందు చేసే రాజగోపుర శిల్పకళ నైపుణ్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. ఆకాశ హార్మాలను అంటుతున్న తరహాలో నిర్మితమైన కట్టడాలను ఎంతసేపు గాంచినా తనివి తీరదు. ఆలయానికి ఈశాన్య దిశలో రాతి మెట్లతో సోపాన ఆకృతిలో నిర్మితమైన పుష్కరిణి ఉంది. శతాబ్దాలు గడిచిన ఈ పుష్కరిణి సోపానాలు చెక్కు చెదరక పురాతన ప్రభావాన్ని చాటుతుండడం లక్ష్మీ చెన్నకేశవుని మహిమగా భక్తులు భావిస్తారు. అంతరాలయంలో స్వామివారు మంగళప్రదంగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. రచితవర్ణ కవచంతో దేవీప్యమానమైన మకర తోరణంతో ప్రసన్న వదనంతో కరుణా వీక్షణాలను నిరంతరాయంగా భక్తులపై కురిపించే ఆ స్వామి ముగ్ధ మనోహర మోమును ఎంతసేపు చూసినా కనివి తీరదు. స్వామివారిని కనులారా దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి తమ విన్నపాలను స్వామివారికి వినయపూర్వకంగా విన్నవిస్తారు. ఇక స్వామివారి సన్నిధిలో నిత్య పూజలతో పాటు అన్ని విశేష పర్వదినాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. అదేవిధంగా వైభవపేతంగా జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి అపార కృపకు పాత్రులవుతారు. ఇక ప్రతి 2 సంవత్సరాలకు ఒక మారు మాఘమాసం చివరి శనివారం రోజున గంగ జాతర పేరుతో నిర్వహించే ఉత్సవంలో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలిరావడం స్వామివారి లీలావైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. కోరిన కోరికలను సిద్ధింపచేసే గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి శుభాశిస్సులు అందరిపై ఎన్నవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద దీక్షాధారుల నామస్మరణలతో మార్మరోగుతోంది. స్వామివారికి ఎంతో విశేషంగా జరుగుతున్న మాఘమాసోత్సవాల్లో భాగంగా బుధవారం సప్తద్వార అర్చన కార్యక్రమం భక్తేశ భరితంగా సాగింది. వెంకన్న కొలువైన సన్నిధికి వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సప్తద్వారాల వద్ద ఋత్వికులు శాస్త్రోక్తంగా పూజలు జరిపి భక్తులను ఆ సప్తద్వారాల గుండా స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఇటు కడప నగరంలోని అహోబిల మఠంలో లక్ష్మీ నరసింహుడి అభిషేక సేవ నేత్ర పర్వంగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజన సేవను వైభవపేతంగా నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన యాదగిరీశుడి అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని పునీతులయ్యారు. నంద్యాల పట్టణానికి సమీపంలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా స్వామివారి దివ్య మంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువుదేరిన శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తులు కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవం సంప్రదాయ రీతిలో జరిగింది. పవనసుతుడి ఉత్సవమూర్తికి పుష్పాలంకరణ చేసి పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ నిర్వహించారు. అలాగే ఇటు బాలయ్యపల్లి సమీపంలోని సుబ్రహ్మణ్యం గ్రామంలో వేంచేసిన శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తిని నవనీతంతో సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఇటు ఉరవకొండ పెన్న అహోబిలంలో స్వయంభూగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్ర అర్చనలు కన్నుల పండుగ జరిగాయి. స్వామివారిని దివ్యాభరణ భూషితంగా కొలువుదీర్చి పుష్పాలంకరణలతో పూజలు జరిపారు. నిజామాబాద్ లోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని సకలాభరణ భూషితురాలుగా కొలువుదీర్చి అర్చనలు నిర్వహించారు. భక్తులు బాలలు తీరి అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి సామూహిక ఆకుపూజ విశేషంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో అంజనీ సుతుర్ని ఆకుపూజతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ లోని శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత అభిషేకం కన్నుల పండుగ జరిగింది. అర్చకులు శైవాగమ సంప్రదాయంలో పార్వతీ తనయునికి అభిషేకం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరులోని శ్రీ కోదండ రామాలయం జీర్ణోద్దరణ సందర్భంగా అష్టవందన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. భక్తుల రామనామ స్మరణల నడుమ అర్చకులు వేద పండితులు అత్యంత శాస్త్రోక్తంగా ఆలయ గోపుర శిఖరాలకు పవిత్ర కలస జలాలతో సంప్రోక్షణ నిర్వహించి ఆ జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. భక్తులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరాముని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు అధికార నంది వాహనంపై కొలువుదీరి భక్తుల హారతులు అందుకున్నారు. తొలుత మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఆవరణలో విశేష పూజలు జరిపారు. ఆపై చిదంబరేశ్వర స్వామి ఉత్సవమూర్తిని అధికార నంది వాహనంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని మరో పల్లకిపై కొలువుదీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నెలవైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక చక్కగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు పల్లకీపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం నగరం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకలాభరణాలు పుష్పాలతో స్వామివారిని అలంకరించి మయూర వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు మయూర వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు గ్రామంలో కొలువైన గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం సందర్భంగా గ్రామదేవతకు భక్తులు పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చక్కగా అలంకరించిన నైవేద్యం బుట్టలను శిరస్సును ధరించి భక్తులు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొట్లపాలెం గ్రామంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయంలో ఆరవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందమైన ప్రకృతి రమణీయత నడుమ కొబ్బరి చెట్ల మధ్యన కొలువుదీరిన శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవాల్లో భాగంగా పార్వతీ నందనునికి ప్రీతికరమైన గరికతో విశేష అర్చనలు చేశారు. గణపతి మూలమంత్రాలు గణపతి సహస్రనామాలను అర్చకులు పారాయణం చేశారు. విజయనగరం జిల్లా నేరెళ్ల కోనేరులో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. మాఘమాసం మంగళవారం కావడంతో సేవన భవని సేవించే భక్తులతో ఆలయం కనువిందు చేసింది. కార్తికేయునికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు.
అలాగే విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నెలవైన శ్రీ మారుతి ధ్యాన మందిరంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మాఘమాసం మంగళవారం సందర్భంగా వాయు నందనునికి తమలపాకులు అర్చన చేశారు. సింధూర అర్చన చేసి వర్ణమయ్య పూల దండలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇక విజయనగరం సంతపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసి వివిధ రకాల ఆభరణాలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు సమర్పించి హారతలిచ్చారు. కరీంనగర్ జిల్లా సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పరందామునికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు భక్తులకు పరవశాన్ని పంచుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం చేసి హోమాన్ని నిర్వహించారు. స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కోదండరాముని కనురానగాంచి భక్తులు తన్మయనయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరీ వీణులు విందుగా జరిగింది. చెన్నైకి చెందిన భరత్ సుందర్ ఆలపించిన పలు మధుర భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 54,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.